తెలుగుదేశం ఏపీ విభాగం అధ్యక్షుడు అచ్చెన్నాయుడును ఆ పదవి నుంచి తొలగిస్తారా అనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లి అనుకోని వీడియోతో వివాదంలో చిక్కుకున్నారు అచ్చెన్న. ఆ వీడియోలో తిరుపతి పోలింగ్ తర్వాత పార్టీ లేదు బొక్కాలేదు అని వ్యాఖ్యానించి పార్టీపై తన ఉద్దేశాన్ని ఆయన అందరికీ అర్థమయ్యేలా చేశారు. లోకేష్ మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసి అచ్చెన్న అడ్డంగా బుక్కయ్యారు. తిరుపతి ఉప ఎన్నిక కోసం చంద్రబాబు నాయుడు లోకేష్ లు చాలా రోజుల పాటే కష్టపడ్డారు. కరోనా పరిస్థితులను కూడా లెక్క చేయక చంద్రబాబు నాయుడు 8 రోజుల పాటు ప్రచారాన్ని నిర్వహించారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ వయసులో చంద్రబాబు నాయుడు పెద్ద సాహసమే చేశారు. అవతల 4 రోజుల పాటు గట్టిగా బయట తిరిగిన చాలా మందికి పాజిటివ్ అనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు 8 రోజుల సుదీర్ఘ ప్రచారం చేశారు. వీధి వీధి తిరిగినంత పని చేశారు. చంద్రబాబు వయసురీత్యా చూస్తే ఆ వయసు వారు అసలు బయటకే రాకపోవడం మంచిదని వైద్యులు బహిరంగ ప్రకటనలు చేస్తుండటాన్ని గమనిస్తూ ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ ప్రచారం చేశారు. మరోవైపు లోకేష్ అంతకు మించి ప్రచారం చేశారు. ఏదేదో మాట్లాడినా లోకేష్ పక్షం రోజుల వరకు ప్రచారం చేసినట్టుగా ఉన్నారు. అయితే తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి ఇంకా 1 రోజు సమయం ఉండగానే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోవడం మాత్రం చర్చనీయాంశంగా నిలిచింది. ప్రచార కార్యక్రమాలు ఇంకా 1 రోజు మిగిలే ఉన్నా లోకేష్ అంతలోనే తిరుపతి నుంచి వెళ్లిపోయారు. అప్పటికే అచ్చెన్నాయుడు వీడియో వైరల్ గా మారింది. ఏదో నామమాత్రంగా ఒకసారి అచ్చెన్న పక్కన కనిపించి లోకేష్ అక్కడి నుంచి మళ్లీ తిరుపతి దరిదాపుల్లో లేకుండా పోయారు. ఏతావాత అచ్చెన్న వీడియో తెలుగుదేశం పార్టీకి భారీ నష్టాన్ని చేసిందని స్పష్టమవుతూనే ఉంది. అది కేవలం తిరుపతి ఉప ఎన్నిక విషయంలోనే కాదు, అసలే మూలుగుతున్నట్లుగా ఉన్న పరిస్థితుల్లో తాటికాయ పడ్డట్టుగా ఆ వీడియో దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితికి అంతా కారణమైన అచ్చెన్నాయుడును ఆ పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం ఊపందుకుంటుంది. తప్పిస్తే అది అచ్చెన్నాయుడుపై క్రమశిక్షణ చర్య తీసుకోవడమే అవుతుంది. కానీ అంత ధైర్యం ఇప్పుడు చంద్రబాబుకు ఉందా అనేది కూడా ప్రశ్నార్థకమే. అలా చేస్తే లోకేష్ ని ఎదురు మాట్లాడే వాళ్లను బయటకు పంపిస్తారనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. చర్యలు తీసుకోకపోతే అచ్చెన్నాయుడు అభిప్రాయాలకు పార్టీ అధిష్టానం గౌరవాన్ని ఇచ్చినట్టుగా కూడా అవుతుంది. మరి ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేసి తేలుకుట్టిన దొంగల్లే ఉన్నా ప్రజల్లో పార్టీ చాలా పలుచన కావడం ఖాయం. ఇంకాస్త డీటెయిల్ గా చూసుకుంటే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత 2 పార్టీల రాష్ట్ర అధ్యక్షులపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఒకరేమో గెలుపు మనదేనంటూ గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నాయకులను తీసుకొచ్చి ప్రచారం చేయించారు. పోలింగ్ నాటికి పార్టీ ప్రభావమే లేకుండా చేశారు. మరొకరు ప్రచారం పీక్ లెవెల్ కు వెళ్లాక పార్టీ పరువు తీశారు. ఆ ఇద్దరు బీజేపీ టీడీపీల రాష్ట అధ్యక్షులు సోము వీర్రాజు, అచ్చెన్నాయుడు. ఈ ఇద్దరికి పదవి గండం పొంచి ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. షెడ్యూల్ ప్రకటించక ముందు నుంచే బీజేపీ ఈ ఉప ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ ధియోదర్ విస్తృత సమీక్షలు సమావేశాలు నిర్వహించారు. తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత దేశం మొత్తం బీజేపీ వైపే చూస్తోందని, తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధించి తీరతామని చెప్పారు. తీరా షెడ్యూల్ వచ్చిన తర్వాత స్థానిక నేతల్ని కాదని కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పదవి విరమణ చేసిన రత్నప్రభను అభ్యర్థిగా ఎంపిక చేశారు. దుబ్బాక ఫలితం జనసేన మద్దతు కలిసి వస్తాయని నేతలు భావించారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు టీటీడీ కేంద్రంగా అనేక వివాదాలు సృష్టించారు. హిందుత్వం ఆధారంగా రాజకీయంగా లబ్ది పొందాలని అనేక ఎత్తుగడలు వేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ప్రచారానికి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తవికతను గ్రహించిన ఆయన పార్టీ రాష్ట్ర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేయకుండానే ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తున్నారు, ఏ విధంగా గెలుస్తామంటున్నారు అంటూ తీవ్రస్థాయిలో మండిపడినట్లు తెలిసింది. ఏపీ బీజేపీ నేతలకు సీరియస్నెస్ లేదని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఫలితాల అనంతరం వీరాజుకు పదవి గండం ఉందనే విశ్లేషణలు సాగుతున్నాయి. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీడీపీ జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రబాబు, లోకేష్ 2 వారాలు ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డిలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రాజకీయ లబ్ది కోసం ప్రయత్నించారు. ప్రచారం పీక్ లెవెల్ కు చేరిందని భావిస్తున్న తరుణంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వీడియో ఒక్కసారి టీడీపీ సైకిల్ గాలి తీసింది. టీడీపీ బాధితుడు ఆకుల వెంకటేశ్వరరావు ఆవేదన నిజమేనని, లోకేష్ సరిగా వ్యవహరించారని ఆ వీడియో ద్వారా ప్రపంచానికి తెలిసింది. తండ్రి తనయుల శైలిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే స్వయంగా వెల్లడించడం, ఏప్రిల్ 17 తర్వాత పార్టీ లేదు బోలేదని స్వయంగా చెప్పడంతో పార్టీ ఒక్కసారిగా డీలా పడింది. 2019 ఫలితాల కంటే తాజా ఎన్నికల్లో టీడీపీ ఓట్లు గణనీయంగా తగ్గిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడికి పదవి గండం తప్పదని చంద్రబాబు సన్నిహితులుగా ఉన్న చిత్తూరు జిల్లా నేతలు బాహాటంగానే చెబుతున్నారు. మరోవైపు టీడీపీ పెద్దలను నమ్మి మోసపోయినట్లు పార్టీ అభ్యర్థి పరబాక లక్ష్మి సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది. తనతో సంప్రదించకుండానే అభ్యర్థిగా ప్రకటించారని, పోటీ చేయనన్నా నిలబెట్టారని, పోలింగ్ సమీపిస్తున్న సమయంలో పార్టీ పెద్దలు చేతులెత్తేసి అవమానించారని చెప్పి ఆమె బాధపడుతున్నట్లు సమాచారం.